ఈ బుల్టెన్ సమర్పిస్తున్నవారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట. వెల్కమ్ టు వి న్యూస్. నేను మమత. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. జీసస్ గాస్పెల్ వారి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలోని కోట బజార్ పుల్లుపులవారి వీధి శ్రీ వీరాంజనేయ సైత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి దంపతులు. గృహ లబ్ధిదారులకు గృహాలపై సంపూర్ణ హక్కు కల్పించడమే జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ హక్కు పథకం లక్ష్యం. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. నర్సరావుపేట రూరల్ సీఏగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన భక్తవత్సల రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి గారిని మరియు నర్సరావుపేట డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సరావుపేట పట్టణంలోని కోట బజారు పులుపులవారి వీధి శ్రీ వీరాంజనేయ సైత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి దంపతులు. స్వామివారి జన్మ నక్షత్రం రోజున జీర్ణోద్ధారణ చేయడం సంతోషంగా ఉందన్నారు గౌరవ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు. ఆలయ భక్త బృందం దేవస్థాన జీర్ణోద్ధరణ కోసం విజ్ఞప్తి చేసినప్పటి నుంచి ఆలయ అభివృద్ధికి చొరవ తీసుకుంటున్నామని వివరించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆలయ జీర్ణోద్ధరణ కోసం సిజీఎఫ్ కింద 40 లక్షలు మంజూరు చేశారని వాటితో పాటు అందరం తలా ఒక చేయి వేసి ఆలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. ఆలయాల అభివృద్ధికి గతంలో 5 కోట్లు ఇచ్చేవారని వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు టీటీడీ తరపున ఏడాదికి 50 కోట్లు ఇవ్వాలని తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ గారి ప్రభుత్వం హిందువుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి ఇలాంటి ఆలయాల అభివృద్ధి పనులే తిప్పికొడతాయని అన్నారు. కోటప్పకొండ మెట్ల మార్గం కోసం 3.5 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు. దీంతో పాటుగా నియోజకవర్గంలోని వేణుగోపాల స్వామి దేవాలయం, మూలంకేశ్వర స్వామి దేవాలయం, శంకరస్వామి దేవాలయాల అభివృద్ధి కోసం కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇస్సపాలెం అమ్మవారు ఆలయ పునర్నిర్మాణం కోసం సంకల్పించామని అలాగే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 3.5 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే మంత్రి గారితో కళ్యాణ మండపం కూడా ప్రారంభిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. మొట్టమొదటి దేవాలయానికి వచ్చినప్పుడు మహిళా బృందం అంతా కూడా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఈ దేవాలయం పునరుద్ధరణ చేస్తారని చెప్పి కోరినప్పుడు వెంటనే అప్పటికే డిపాజిట్ కూడా చేయడం జరిగింది. అకౌంట్ కూడా ఓపెన్ చేసి సిజీఎఫ్ కింద ఏదైతే కాంట్రిబ్యూషన్ డిపాజిట్ కూడా చేయడం జరిగింది. ఈ డిపాజిట్ చేసిన తర్వాత మరి ఏదైతే మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిందో గవర్నమెంట్ శాంక్షన్ చేయాలని చెప్పి అభ్యర్థించినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ఆమె మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం తర్వాత నేను రోజు ఏసీ ఎగ్రిమెంట్కి 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసేవాడు. మా గుడి ఏమైంది, మాకు ఏమి ఎప్పుడిస్తున్నారు, మీరు అట్లీస్టు ముందు రినోవేషన్కి ఒక శాంక్షన్ పెట్టకండి, తర్వాత సీజీఎఫ్ వచ్చిన తర్వాత మేము దాన్ని కంటిన్యూ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అలానే వెల్లంపల్లి మినిస్ట్రీ గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని మొట్టమొదట ఈ దేవాలయానికి మీరు ఇవ్వాలని మా నియోజకవర్గం అంటే మొన్నే మీటింగ్ లో పెట్టి ఈ యొక్క సీజీఎఫ్ కింద 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలానే నాకు తెలిసి ఆ 40 లక్షలు కూడా ఈ గుడి నిర్మాణానికి సరిపోవని నాకు ఒక అభిప్రాయం. ఖచ్చితంగా వెనక కూడా చాలా ప్రదేశం ఉంది. దీని విశాలంగా మీరందరూ కూడా మీ అందరి కాంట్రిబ్యూషన్స్ కూడా అవసరం ఖచ్చితంగా దీంట్లో తెలుసు. కాబట్టి మీరందరూ కూడా అలా ఒక చేసి ఈ 40 లక్షల రూపాయలతో పాటు అదనంగా కూడా ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు వేసి త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించి శంకుస్థాపన చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మాకు శాంక్షన్ లెటర్ రినోవేషన్ లెటర్ ఇచ్చేస్తే మేము శంకుస్థాపన పనులో మరి త్వరలో ప్రారంభించుకుంటాం. సిజీఎఫ్ ఇప్పుడు ప్రత్యేకంగా గతంలో 5 కోట్ల రూపాయలు ఇచ్చేవాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గుడుల యొక్క పురాతన గుడుల యొక్క అభివృద్ధి కోసం. కానీ
मन प्रभुत्व रघुपल्ली श्रीनिवास चोरी देवस्था सरपी संवसरा याबे रूपये हिंदू देवालय अभिवृद्धि कोई कैबिनेट आमोद पलू कैबिनेट तीर्मा चार मुख्यमंत्री गई संवसमें वे संवस संवसंबर नेक्स्ट इयर नीचे याबे रूपये हिंदू देवालय रुपये संस्थ मुझे चाल सतोष विषय तक दी अंदर मन अभिवृद्धि अला जगनमोहन रेड्डी गिंदू निर्लक्ष्य वह दुष्प्रचार कार्यक्रम దాదాపు 15 సంవత్సరాల నుంచి దీని జీర్ణోద్ధరణ కోసం ఎంతో మంది కష్టపడి చేశారు కానీ అప్పటి నుంచి కాలేదు మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు దానికి టైము స్టార్ట్ అయ్యి మాకు శాంక్షన్ అయ్యి చేసింది దీనిలో ఇంకో విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు స్టేట్ లో ఒక్కో నియోజకవర్గానికి ఒక దేవాలయానికి ముందు ప్రయాణం స్టార్ట్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ చెప్పినప్పుడు మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గం మొత్తం మీద ముందు నరసింహ దేవాలయానికి అలా చెప్పారు ముందు ఎందుకంటే ప్రతి ఊళ్ళో దేవాలయం ఉంటాయి మేము మాకు మాతో అడుగుతుంటారు కానీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ ప్రయారిటీ మా నరసింహ దేవాలయం ఇచ్చినందుకు మరి మేము కూడా పుట్టినప్పటి నుంచి దేవాలయం సారు ప్రతి రోజు కూడా నాకు ఫోన్ చేసి పర్సూ చేసి నిష్కార దేవి సమిష్కార దేవి ఎంతో పెద్దలో ఏ నియోజకవర్గం వాళ్ళు చదువుకోవాలి అలా తీసుకోండి ముఖ్యమైన కారణం ఈ సీజియో శాంక్షన్ కారణం కాబట్టి మేము గత 3 ప్రభుత్వాల నుంచి కూడా ఇవి చూస్తూ అందరికి రిక్వెస్ట్ పెట్టుకోవడం కాగితాలు పెట్టుకోవడం తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయి మీ అందరికీ శాంక్షన్ చేస్తా శాంక్షన్ చేస్తానని అందరు పోయారు కానీ మన గోపిరెడ్డి గారికి ఒకసారి అందరు భక్త సంఘం అందరు కలిసి చెప్పినందువల్ల ఇమీడియట్లీ ఆ కార్యక్రమాన్ని ఆయన దగ్గరుండి ఆయన సంతకుడిలాగా మనకి చేసినందుకు ఇచ్చేసిన భక్తులందరికీ అతి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భక్త బృందంతో విజయలక్ష్మీ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఎల్జీ షోరూం వారి ఆధ్వర్యంలో నిర్వహించి మొదటి బహుమతి ఆర్ నర్సారెడ్డి వాటర్ ప్యూరిఫయర్, రెండో బహుమతి వాత్సల్య. ఎల్జీ షోరూం వారు 1వ తారీఖు బుధవారం రాత్రి 7 గంటలకు డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేసిన విజయలక్ష్మీ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ యాజమాన్యం. ఎల్జీ బ్రాండ్షాప్ నర్సరాపేటలో విజయలక్ష్మి ఎలక్ట్రానిక్స్ సంబంధించి లక్కీ డ్రా తీయడం జరిగిందండి. ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా ఎల్జీ వాటర్ ప్యూరిఫైర్ అనేది కస్టమర్కి బహుమతి ఇవ్వడం జరిగింది. నర్సారెడ్డి గారికి ఎల్జీ వాటర్ ప్యూరిఫైర్ బహుమతి ఇవ్వడం జరిగింది. అలానే రెండో ఒక లక్కీ డ్రా కూడా ఒకటి తీస్తున్నాము. మా స్టోర్కి ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా లక్కీ డ్రాలో ఇచ్చున్నామండి. దానికి ఎల్జీ టోన్ అనేది లక్కీ డ్రా ఇచ్చినాం. ఎల్జీ బ్రాండ్ స్టోర్స్లో కంపల్సరీ ఇట్లా కస్టమర్కి ఆఫర్స్ అనేది జరుగుతుంది. ఇదే విధంగా లక్కీ డ్రాయే కాకుండా మాకు ఇక్కడ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అనేది కానివ్వండి, కస్టమర్కి అందరం బెనిఫిట్ కానీ, ప్లస్ ఎక్స్ట్రా వారంటీ ఉంటుంది, ప్లస్ ఇందుకన్నా బెస్ట్కి వచ్చేసరికి 1 ఇయర్ ఇన్సూరెన్స్ అనేది మా ఎల్జీ స్టోర్స్లో ఉంటుంది జరుగుతుంది. వేరే ఏ స్టోర్స్లో ఇవ్వండి, ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్లో 1 ఇయర్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. జీసస్ గాస్పల్ వారి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నిన్న రాత్రి 9:30 స్థానిక క్రిస్టియన్ పాలెం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి తదుపరి ఇటీవల మరణించిన కీర్తిశేషులు పాస్టర్ శీలం ఏసుపాదం గారు మరణించిన సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. తదుపరి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆ తర్వాత క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ కేక్లను అందజేశారు. తదుపరి పాస్టర్ సునీల్ కుమార్ క్రిస్మస్ సందేశం అందజేశారు. ఆ తర్వాత
క్రిస్మస్ సాంస్కృతిక కార్యక్రమం సండే స్కూల్ పిల్లల డాన్సులు వేయడం జరిగింది. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా, ఎస్సీసీఎల్ కన్వీనర్ మల్లెల అశోక్, బండారు పున్నై, బొమ్ము జయరావు, కుంద చిన్న, విజయ్ కుమార్, యోహన్, దేవదానం, జంగాల నవబాబు, బొమ్ముబాబు, కుక్కల పౌల్, ప్రసాద్, ఆటో శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మధ్యలో లేకపోయినందుకు మనందరికీ ఎంతో బాధగా ఉంది. మరి ఆయన ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ మరి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ చాలా గొప్పగా ఇక సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపేవాడు. ఈరోజు మరి కోవిడ్ కారణంగా ఆయన మన మధ్య లేకపోవటం, అలానే కుమారుడు పాల్ తన తండ్రి బాటలో నడిచి తిరిగి వేడుకలు జరుపుకుందాం సార్ అని చెప్పి నా దగ్గరికి వచ్చిన వెంటనే తప్పకుండా నువ్వు ఏ రోజు జరిపినా నేను ఆ రోజు వచ్చి నీకు ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి తెలియజెప్పడం జరిగింది. నర్సరావుపేట రూరల్ సీఏగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన భక్తవత్సల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మరియు నర్సరావుపేట డిఎస్పీను మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సరావుపేట మండలంలోని పమిడిపాడు గ్రామంలో కార్తీక వన సమారాధనకు హాజరైన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సరావుపేట మండలంలోని పమిడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు. గంగమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన శ్రీను గారు, మార్కెట్ యాడ్ చైర్మన్ హనీఫ్ గారు, శివారెడ్డి గారు, మూరే రవీంద్రారెడ్డి గారు, కనక పుల్లారెడ్డి గారు, జాన్ గారు, రామ కోటేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ బాబు గారు, నల్లబాడు చంద్రం గారు, గ్రామ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. విప్రో ఐటీ కంపెనీకి సెలెక్ట్ అయిన 25 మంది కృష్ణవేణి విద్యార్థులు. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు విప్రో ఐటీ కంపెనీకి సెలెక్ట్ అయ్యారని ప్రిన్సిపల్ సోటాని వెంకటేశ్వర్లు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. విప్రో కంపెనీ వారు గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ క్యాంపస్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో ఆన్లైన్ పరీక్ష ద్వారా టెక్నికల్ రౌండ్లు, హెచ్ఆర్ రౌండ్లు నిర్వహించడం జరిగింది. నిన్న కంపెనీ వారు విడుదల చేసిన ఫలితాల్లో 25 మంది కృష్ణవేణి విద్యార్థులు ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కె వీరరాఘవులు గారు, ప్రిన్సిపల్ ఎన్ వెంకటేశ్వర్లు గారు, వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్కే సతీష్ బాబు గారు, కోటేశ్వరరావు గారు, పి వెంకటేశ్వర్లు గారు, టిపిడి ఎం బాల, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయిన విద్యార్థులందరినీ అభినందిస్తున్నాను. లాస్ట్ మంత్ అంటే నవంబర్ 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విప్రో కంపెనీ వారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ తర్వాత నెక్స్ట్ ఈ హెచ్ఆర్ రౌండు, టెక్నికల్ రౌండు నిర్వహించడం జరిగింది. లాస్ట్ ఈరోజు
రిజల్ట్ ఇవ్వటం జరిగింది. దాంట్లో కృష్ణవేణి డిగ్రీ కాలేజీకి సంబంధించిన 25 మంది విద్యార్థులు ఇప్రో కంపెనీకి సెలెక్ట్ అవ్వటం జరిగింది. దీని ద్వారా ఈ విద్యార్థులు జాబ్ చేస్తూ పీజీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు ఈ కంపెనీలో మంచిగా రాణించి మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి పిల్లలందరినీ కూడా అభినందిస్తాను. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ఆధ్వర్యంలో డెత్ క్లెయిమ్ 15 లక్షల రూపాయలను అందజేశారు. నర్సరావుపేటకు చెందిన భోగరాజ గోవిందరాజులు నర్సరావుపేట నేషనల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారని, జూన్ 25వ తారీఖున శ్రీశైలం వెళ్తూ యాక్సిడెంట్ జరిగి చనిపోయారని తెలిపారు. ఇన్సూరెన్స్ వారు గోవిందరాజుల భార్య అయిన సులోచనకు గురువారం 15 లక్షల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ డిఎం శేఖర్ నర్సరావుపేట బ్రాంచ్ మేనేజర్ బాలవంశీ కిరణ్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డిఎం శేఖర్ మాట్లాడుతూ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 1235 రూపాయల పాలసీ తీసుకున్నారని, ఆ పాలసీలో 350 యాక్సిడెంటల్ పాలసీ ఉందని అన్నారు. ప్రమాదశాత్తు గోవిందరాజులు యాక్సిడెంట్లో చనిపోయారని, వారికి 15 లక్షల రూపాయలు క్లెయిమ్ ఇచ్చామని తెలిపారు. నేషనల్ ఇన్సూరెన్స్ పాలసీదారునిగా ఎక్కువ మంది ప్రజలు పాలసీని తీసుకోవాలని ఆయన కోరారు. కొంతమంది నేషనల్ ఇన్సూరెన్స్ పేరుపై ఫేక్ పాలసీలు ఇస్తున్నారని ప్రజలు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా గోవిందరాజు కుమారుడు మాట్లాడుతూ, నేషనల్ ఇన్సూరెన్స్ వారు మా తండ్రి చనిపోగానే ఇన్సూరెన్స్ విషయంలో అందరూ పనిచేశారని, వారి సహాయ సహకారాలతో తొందరగా క్లెయిమ్ అందించారని అన్నారు. మా కుటుంబం తరపున నేషనల్ ఇన్సూరెన్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. అనంతరం మీడియా వారికి ఉచితంగా ఇన్సూరెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్సూరెన్స్ ఎక్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పిసి చిదానందరత్నం, ఇన్సూరెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్, మేము నేషనల్ ఇన్సూరెన్స్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ అండి. నా పేరు బాలవంశీ కిరణ్ అండి. నేను నర్సరావుపేటలో అవేర్నెస్ ఇన్సూరెన్స్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఎస్పెషల్లీ మోటార్ పాలసీస్కి సంబంధించి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మన మార్కెట్లో ఎన్నో ఫేక్ పాలసీస్ వస్తున్నాయండి, మా దృష్టికి కూడా వస్తున్నాయి. శోచనీయమైన విషయం ఏంటంటే, మమ్మల్నే వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఫేక్ పాలసీ ఇవ్వమని లేకపోతే తగ్గించి ఇవ్వమని అడుగుతున్నారు. కానీ యాక్చువల్గా గోవిందరాజు గారని 15 లక్షలకి చేసి ఉన్నారు ఆయన పాలసీ, పర్సనల్ యాక్సిడెంట్ తీయటం ఓనర్ దానికి గాను మేము 15 లక్షలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. సో దీన్ని బట్టి మేము జనాల్ని అభ్యర్థించేది ఏంటంటే, సరి అయిన పాలసీ ఎక్కడ కట్టుకున్నా కానీ సరి అయిన పాలసీ కట్టుకొని మీకు ఆర్థిక భరోసాన్ని కల్పించుకోమని పాలసీ మీద. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి సుజాత పాల్ని ఎస్ఎస్ఎన్ కాలేజీ ఇంటర్ డిగ్రీ చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అంబేద్కర్ గారి ఆశయంపై గౌరవంగా ఉన్న శ్రీమతి సుజాత పాల్ గారి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా వారి స్వగృహంలో మేడం సుజాత పాల్ గారిని విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యూత్లో ఒక ఎస్ఎన్ కాలేజీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ నర్సింగ్ వాళ్ళు పిల్లలు ఇంత ఆనందంతో వస్తున్నారు. భవిష్యత్తులో పిల్లలందరూ కూడా మంచి ప్రయోజకులు కావాలని మీరు వినయ విధేయతలతోటి, మరి అనేక మంది అంబేద్కర్ సిద్ధాంతాలతోటి, వివేకానంద స్వామి యొక్క జ్ఞానంతో పిల్లలందరూ ఎదగాలని, బుద్ధుడి యొక్క ఆశయాలు నెరవేర్చాలని బిడ్డలను తల్లిగా నేను ఆశీర్వదిస్తున్నాను, ఒక అక్కగా దగ్గర తీస్తున్నాను. కాబట్టి పిల్లలు తెలియక ఏ చిన్న తప్పులు పెద్ద తప్పులు చేసిన పెద్దవాళ్ళమైన మనం సరిచేసుకొని బిడ్డలను ప్రేమించే మనసు ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి పెద్దలకి ఉండాలని, మరి జగనన్న చేసిన ప్రతి పథకం కూడా బిడ్డలకు ఉపయోగపడి జీవితంలో భవిష్యత్తులో వాళ్ళు మంచి బిడ్డలుగా ఎదగాలని, మరి అలాగే సమాజంలో ఉన్న పెద్దలు కూడా బిడ్డల్ని యవనస్తుల్ని, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ని గౌరవించి మర్యాద కొద్దీ వాళ్ళని మనం ప్రేమించిన ఎడల వాళ్ళు మంచి మరి వృద్ధిలోకి వచ్చి పెద్దల ఎడల వాళ్ళు భయభక్తులు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో 19వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి, మెడికల్ షాప్ బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో 19వ వార్డులోని సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు మరియు వార్డులో మిత్రులు స్నేహితులు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి గారు మాట్లాడుతూ, వార్డులోని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా వార్డు అభివృద్ధిలో భాగంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, భవిష్యత్తులో వార్డు అభివృద్ధికి వార్డులో ఉన్నటువంటి పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వేముల శివ మాట్లాడుతూ, ఆనాటి పలనాటి బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాలు జరిగేవని, నేడు 19వ వార్డులో కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్లు వేముల శివ, తన్నీరు చంద్రశేఖర్,
భక్తుల రవి, వల్లెపు లక్ష్మయ్య, శివరాత్రి మస్తాన్రావు, వార్డులోని బీసీ నాయకులు, బాదుగున్నల శ్రీను, రేషన్ డీలర్లు, బత్తుల శ్రీనివాసరావు, ఉల్వలపూడి కృష్ణారావు, జరిపేటి మణి మరియు సచివాలయ ఓకే సిబ్బంది మరియు వాలంటీర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు కార్తీక వనభోజనాలకి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులు, 19వ వార్డు సంబంధించిన మా కుటుంబ సభ్యులు అందరం కూడా మీ అందరం ఒకసాటికి చేరి మీ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇదే కాకుండా వార్డులో కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, ఎవరికైతే ఏదైతే మేము చేయగలిగి ఉన్నామో మేము కంపల్సరిగా అది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, దానికి ఇది ఒక శుభసూచకంగా అందరం కూడా కలిసి కార్యక్రమం జరుపుకుంటున్నాం. నరసరావుపేట పట్టణంలో 19వ వార్డుకు చెందిన మేమందరం కూడా మరి మాకు దొడ్డా బ్రహ్మారెడ్డి గారు 19వ వార్డులో అందరికి కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి వార్డులో ఉన్న అందరం కూడా వన సమారాధన కార్యక్రమం జరగటం చాలా విశేషం. 19వ వార్డుకి సంబంధించినటువంటి వార్డు సచివాలయ సిబ్బంది మరియు వార్డు ఇన్ఛార్జీలు మరియు వార్డు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వనభోజ మహోత్సవ కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా శుభసూచకంగా ఉంది. దీనికి ముందుగా మాకందరూ కూడా మా ఎనికిడుతుండి మా వెన్నుదన్నుగా మాతో పాటు చిన్న చిన్న ఇబ్బందులు ఏమున్నా మా అందరికీ కలిసి కట్టుగా ఒక పెద్దవాడిగా ఉంటున్నటువంటి దొడ్డా బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. రొంపిచెర్ల మండలం వడ్లమూరి వారిపాలెం రొంపిచెర్ల గ్రామంలో గృహ లబ్ధిదారులకు తమ గృహాలపై సంపూర్ణ హక్కు కల్పించడమే జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకం లక్ష్యమని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. మండలంలో వడ్లమూడి వారిపాలెం రొంపిచెర్ల గ్రామాల్లో గురువారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో గల గ్రామ సచివాలయాలను సందర్శించి సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొన్న కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ లబ్దిదారుల ప్రయోజనం కొరకు ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకంపై అపోహ పడవద్దన్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు యాజమాన్య హక్కు కల్పించడం కొరకు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఓటీఎస్ ద్వారా గ్రామ సచివాలయాల్లో ఒక్కొక్క లబ్ధిదారునికి 10,000 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల వారు తమ గృహాలపై సంపూర్ణ హక్కుతో పాటు కుటుంబ అవసరాల రీత్యా విక్రయించేందుకు, తాకట్టు పెట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఎవరిని బలవంతం చేసి ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించడం లేదని అన్నారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, ఇది మనము వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కూడా అంటున్నాము. చాలా సంవత్సరాల నుంచి 1983 నుంచి హౌసింగ్ స్కీమ్స్ రన్ అవుతున్నాయి. హౌసింగ్ ఇచ్చేటప్పటికి కొంత రుణం కంపోనెంట్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి రుణ కంపోనెంట్ కూడా లబ్ధిదారుకి ఇచ్చి ఉండింది. ఎప్పుడు కూడా ఎటువంటి రుణం మాఫీ అవ్వలేదు. ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిసిజన్ తీసుకున్నారు. చిన్న అమౌంట్ కట్టుకొని ఈ లోన్ అంతా మాఫీ చేయడం జరుగుతుంది. 21 డిసెంబర్కి ఎటువంటి కార్యక్రమం రాష్ట్రంగా టేకప్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఆ లోపే లబ్ధిదారులందరికీ అవగాహన సదస్సులు కండక్ట్ చేసేసి అవగాహన కల్పిస్తున్నాము. ఎంత ఋణం ఎంత ముందు ఉండింది, ఎంత అమౌంట్ కట్టేస్తే మీకు మీ చేతిలో కాగితాలు, ఆ ఇంటి తాలూకా కాగితాలు మీ చేతిలోకి వచ్చేస్తుంది. అమ్ముకోవాలన్నా, ఏమైనా తాకట్టు పెట్టుకోవాలన్నా, బ్యాంక్కి వెళ్ళి ఋణం తెచ్చుకోవాలన్నా అటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి అవకాశం మీరు జమా చేసి ఉన్నారు. అటువంటి రకరకాలు జరిగింది. ఒక స్మాల్ చిన్న అమౌంట్ కట్టేసి అటువంటి టైటిల్ డీ, అది కూడా దానికి రిజిస్ట్రేషన్ కూడా విలేజ్ సెక్రటేరియట్లోనే ఫ్రీగా జరుగుతుంది. స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఊర్లోనే మన విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక మంచి టైటిల్ డీ కాగితాలు మీ చేతికి అందిస్తారు. ఇది ఒక మంచి కార్యక్రమం, ఇక్కడ కూడా మనం బలవంతం పెట్టడం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీసస్ గాస్పల్ వారి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి.
నర్సరావుపేట పట్టణంలోని కోట బజార్ పుల్లుపులవారి వీధి శ్రీ వీరాంజనేయ సైత శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి దంపతులు గృహ లబ్ధిదారులకు గృహాలపై సంపూర్ణ హక్కు కల్పించడమే జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ హక్కు పథకం లక్ష్యం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నర్సరావుపేట రూరల్ సీఏగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన భక్తవత్సల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి గారిని మరియు నర్సరావుపేట డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట